నివారణలో యోగా కీలకమని నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని ఆనంద్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. కావలిలో తొలిసారిగా ఇంటర్ డిస్ట్రిక్ట్ యోగా ఛాంపియన్షిప్ పోటీలు గురువారం డాక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో వాల్మీకి యోగా కేంద్రం సహకారంతో నిర్వహించారు. ఆరోగ్యంను సక్రమంగా ఉంచడంలో మానవ జీవన విధానం క్రమశిక్షణతో నడిచేందుకు యోగా ఎంతగానో సహకరిస్తుందని, ఈ పోటీలు తొలిసారిగా తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ మాధవీలత ఈ సందర్భంగా పేర్కొన్నారు. పోటీల ప్రారంభోత్సవంలో రోటరియన్ డాక్టర్ మాధవరెడ్డి, యోగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకృష్ణ దేవరాయలు, పలువురు యోగా గురువులు పాల్గొన్నారు. చేస్తున్నప్పుడు ఎంతో మంది ఇటువంటి పెంపులు దాన్ని అవి చేయడానికి వచ్చిన పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, ఆ కార్యక్రమాన్ని సహకరించిన మిగతా పెద్దలు అందరూ ఒక ఇన్స్పిరేషన్గా ఉంది. ఈ యోగాని ఇంకా మరో లెవెల్కి యోగా వల్ల వచ్చే ఉపయోగాలు ఇప్పుడు చెప్పారు జడ్జెస్ గారు. అంటే హెల్త్ బాగలేని కండిషన్ నుంచి ఏ విధంగా అయితే ఆరోగ్యంగా తయారవుతుంది, అంటే ఇటువంటి వాటన్నింటినీ అందరికీ తెలియడానికి, అందరూ షేర్ చేసుకోవడానికి ఒక వేదిక లాగా ఈ పోటీలు ఉపయోగపడతాయని నేను ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంతేగాని ఇది కాంపిటేటివ్గా చేసి ఎవరు గొప్ప అని చెప్పడానికి కాదు, నా మెయిన్ ఉద్దేశం అదే. కాకపోతే దీనికి అందరికీ ఒక వేదిక కావాలి, అందరూ ఒక వేదిక మీదకి రావడానికి ఈ కాంపిటీషన్స్ ఒక మంచి ఎట్లా అంటే ఇన్స్పిరేషన్ లాగా ఒక ఉత్సాహపరిచే వాటిగా ఉంటాయని ఉద్దేశంతో దీన్ని కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ కంటిన్యూగా ఆరోగ్యపరంగా అట్ ద సేమ్ టైం ఏదైనా డిసీజెస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా స్పెసిఫిక్ యోగా, బేసిక్ యోగా అండ్ కాంపిటీషన్ యోగా అండ్ హెల్త్ యోగా అన్ని రకాలుగా దీన్ని డెవలప్ చేసి అందరికీ ఆరోగ్యాన్ని పంచడానికి ప్రతిరోజు మేము ప్రయత్నిస్తాము. సో ఈ కార్యక్రమాన్ని మీట్ చేసిన పెద్దలందరికీ, పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన పిల్లలందరికీ, దీన్ని సహకరిస్తున్న వారి తల్లిదండ్రులు, యోగా కావాలో నడిపిస్తున్న అందరు ప్రముఖులకి, ఈ దీన్ని అందరికీ రీచ్ చేసే ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ